రోజు తాగొచ్చి తిడుతుండు సార్. నేను నా పేరు విజయ, నేను అటెండర్గా పనిచేస్తున్నా. నాకు రోజు వచ్చి తిడతాడు సార్. నేను ఎంత పని చేసినా చేయనట్టే ఉంటున్నా, నువ్వేం పని చేస్తలేవు. నువ్వు ఒక లంబాడి, నువ్వు ఈ హరాస్మెంట్ చేసుడు, తిట్టుడు, నేను ఏది చెప్పినా వినిపించుకోపోడు. నేనేం మిస్టేక్ చేస్తున్నా? ఏమైనా చెప్తా సార్, వినండి అంటే వినడు సార్. నన్ను తీసేస్తా అంటే నన్ను ఎందుకు తీసేస్తారు మీరు అని అడిగితే చచ్చిపోతాను. నువ్వు ఎందుకు తీసేస్తావు, నన్ను చచ్చిపోతానని అడిగితే నువ్వు చచ్చిపోవని నవ్వుకుంటా పోయండి సార్. సారు నవ్వుకుండా పోతే నా బాధ ఆపుకోలేక మా హస్బెండ్ పిలిచి అడిగితే అప్పటికప్పుడు వెళ్ళిపోయింది సార్. తాగొచ్చి తిడతాడు సార్, నన్ను రోజు తాగొచ్చి తిడతాడు సార్. 11 గంటలకు పోతే 3 గంటలకు వచ్చి తిడతాడు. నేనేం మిస్టేక్ చేస్తున్నాను చెప్పండి అని అని అన్న కూడా నువ్వు నాతో మాట్లాడద్దు. నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు ఉండద్దు ఇక్కడ. నువ్వు నన్ను కనపడద్దంటే ఎక్కడ పోవాలి సార్? నేను కాలేజీ వచ్చి పొద్దున్న వచ్చి సాయంత్రం పోయేదాన్ని, నేను ఎక్కడ పోవాలి? మీరు ఒక ఆఫ్టర్ అవుట్ సోర్స్ ఒక్క పెన్ను రాస్తే పోతారు మీరు అంటారు సార్. మరి అట్లా రాసేయండి సార్, నేను వెళ్ళిపోతాను. నేను మిస్టేక్ చేస్తున్నాను, రాసేయండి, నేను వెళ్ళిపోతాను. నేను కలెక్టర్ అని అడుగుతా, నేనేం మిస్టేక్ చేస్తున్నా అని అడిగితే మీరు ఎస్టీ, మీరు లంబాడి సార్. ఎట్లా సార్? మేము లంబాడిస్ ఎస్టీ ఆయన ఎదురుపడద్దా సార్? మేము ఒక రెడ్డి అబ్బాయి, ఆయన కంప్యూటర్ వచ్చు, ఆయన దగ్గర పెట్టుకొని ఆయన వర్క్ అంతా మేము చేసినా కూడా ఆయన చెప్పి ఆయనకు నమస్తే పెట్టాలంట సార్. మేము అటెండర్కి ఎదురుపడద్దట సార్. నేను ఆయనకు ఎదురుపడద్దట. నేను నా మీద ఎవరైనా ఇచ్చిరనుకో సార్ కంప్లైంట్, మరి నేను చెప్తే వినాలి కదా సార్. నా ప్రాబ్లం ఇది అని నా బాధ ఇది అని నేను చెప్పినప్పుడు ఏమమ్మా నీ బాధ ఏందని అడిగినప్పుడు నేను చెప్తే వినాలి కదా సార్. నువ్వు చెప్పదు, నాకు ఇంకో ముచ్చట మాట్లాడదు. నువ్వు వెళ్ళిపోతుంది, వెళ్ళిపో అంటే నేను చెప్పింది నువ్వు వినిపించుకున్నప్పుడు నా బాధ నీకు ఎట్లా అర్థమవుతుంది? కాలేజీలో నేను పనిచేసే మనిషిని కాలేజీలో అడగరా, వెళ్ళగలిగారా? మీరు ఆమెకి ఏం సంబంధం అని ఫోన్ చేస్తారు? మీరు ఆమెకి ఎందుకు చేస్తారు? మీరు పలకరియారా సార్? తోటి మనుషులు కరోనా వస్తే ఎంత ఘోరంగా ఉంటుంది సార్? ఎట్లున్నా ఏందన్నా నేను మాట్లాడదా సార్? నాకు 15 రోజులు 22 నెలల రోజుల కరోనా తగ్గిపోతే నాకు 3 నెలల జీతం ఇవ్వలే సార్. అయినా నా కాలేజీ నేను చేసుకుంటానని ఒప్పుకొని వచ్చిన సార్. ఫోన్ చేస్తే నువ్వు మినిస్టర్ వా నాకు ఫోన్ చేయడానికి? నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావు నాకు? అసలు కలెక్టరే నాకు నాకు హెచ్ఓడిలే నాకు ఫోన్ చేయాలి. నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావు అంటే ఎవరికి ఫోన్ చేయాలి మరి సార్? ఎవరికి ఫోన్ చేసి అడగాలి నేను నా బాధ? ఒక ప్రిన్సిపాల్కి నేను ఒక అటెండర్ ఫోన్ చేయొద్దా? వారానికి 3 సార్లు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. పేరెంట్స్ దగ్గర ఊరికి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు వేరు అన్యాయంగా భావిస్తే ఏం చేయాలి? మా 25 ఏళ్ళ సరుకులు ఎవరినైనా అడిగారు. మా మాట కొద్దిగా దురుసుగా ఉంటుంది, బట్ ఎవరు కూడా ఎవరు పోవడం కూడా వాళ్ళనే అడిగారు. చెప్పిందా ఇప్పుడు ఎవరు ఫోన్ చేయడం జరగలేదు, ఎవరితోనూ వాళ్ళ మాట్లాడడం జరగలేదు.